అంగన్వాడీ సంఘాలు ప్రతిపాదించిన 11 డిమాండ్లలో 10 ఆమోదించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గ్రాట్యుటీ అంశం రాష్ట్ర పరిధిలో లేదన్నారు. అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. ఏపీలో ఓటర్ల తుది జాబితా విడుదలకు గడువు పెంచింది కేంద్ర ఎన్నికల సంఘం. వచ్చే నెల 22న ఓటర్ల తుది జాబితా ప్రకటించాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ సహా 12 రాష్ట్రాలకు ఈ సూచనలు చేసింది. జనవరి 17 వరకు ఓటర్ల చేర్పులు తొలగింపు క్లెయిమ్ పరిష్కారానికి గడువు ఇచ్చింది. మొదటి జనవరి 5 ప్రకటించాలని చేసినప్పటికీ తాజాగా 22 తేదీకి మార్చేసింది. ఈనాడు పత్రిక రోతరాతలు రాస్తుందంటూ వాలంటీర్లు భగ్గుమన్నారు. మానవ సేవే మాధవ సేవగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న తమ మధ్య చిచ్చు పెట్టేందుకు పచ్చ మీడియా తెరలేపిందంటూ వాలంటీర్లు మండిపడ్డారు. జీతాలు పెంచాలని వాలంటీర్లు సమ్మె చేస్తున్నట్లుగా ఈనాడు తప్పుడు కథనాలపై ఆందోళనకు దిగారు వారు. రాకాసి రామోజీరావు డౌన్ డౌన్ అంటూ పార్వతీపురం మన్యం జిల్లాలోని వీరఘట్టంలో ఈనాడు పత్రాలను దగ్ధం చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఈ నెల 29న సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. తాళ్లరేవులో జరిగిన వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే సతీష్ పాల్గొని మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ నష్టాలను అరికట్టవచ్చని సరఫరా వ్యయాన్ని తగ్గించవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ మీటర్లను పెట్టడం వల్ల ఎనర్జీ ఆడిటింగ్, అకౌంటింగ్కు అవకాశం ఉంటుందని తెలిపింది. అందుకే వ్యవసాయ, వాణిజ్య, గృహ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని రాష్ట్రాలకు సూచించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. గత 3 రోజులుగా లక్షలాది మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారు. గతంలో 2 రోజులు మాత్రమే ఉన్న వైకుంఠ ద్వార ప్రవేశం ఇప్పుడు 10 రోజులకు మార్చింది టీటీడీ. దీంతో భక్తులు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశించే అవకాశం రావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. మంగళవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. విభజన అంశాలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి ప్రధానితో అరగంట పాటు చర్చించామని భేటీ అనంతరం భట్టి వివరించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలతో పాటు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని కోరామన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై పొలిటికల్ రీఎంట్రీపై జోరుగా ప్రచారం జరుగుతోంది. గవర్నర్ మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమిళిసై ఆసక్తిగా ఉన్నారని వార్తలు వినపడుతున్నాయి. గతంలో 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తమిళిసై 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. పార్టీలో పలు పదవుల్లో పనిచేసిన ఆమె ఢిల్లీ పర్యటన తర్వాత పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.